नमस्ते वेलकम टू ट्रू टॉक विद तेलकपल्ली रवि। नमस्ते रवि गारु। नमस्ते अंडे रवि गारु। ఎన్నికల మొత్తానికి ఒక నెలలు కాస్త రోజులు అయిపోయినే ఇంకొద్ది రోజులు మాత్రమే మనకు సమయం ఉంది। ఈ నేపథ్యంలో ఈ పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది। అంతకు ముందు చిరంజీవి కూడా అలాగే రెండు స్థానాల నుంచి పోటీ చేయడం అలాగే చాలా మంది అభ్యర్థులు మనం గతంలో కూడా చూసాం। ఈ కాన్సెప్ట్ ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఒకటి జనసేన తన సొంత అభ్యర్థులను ప్రకటించడం అలాగే కమ్యూనిస్టులతో బీఎస్పీతో పూర్తి చేసుకొని రంగంలోకి దిగడం అన్నది అది ఒక ముఖ్యమైనటువంటి పరిణామం। దాంతో ఆంధ్రప్రదేశ్లో ఒక త్రిముఖ పోటీ అనే దానికి రంగం సిద్ధమైపోయింది। మొదటగా తక్కువ తేలిగ్గా తీసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి చోట కూడా వస్తున్నారు కదా పోటీ అని। ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది సహజంగా ఆసక్తికరమైనది ఎందుకంటే చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి చేస్తాడని జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి చేస్తాడని అందరికీ కూడా తెలుసు। లోకేష్ ఎక్కడి నుంచి చేస్తాడని కొంత సస్పెన్స్ అయినా ఆయన రాజధానిని యువరాజు గారు రాజధానిలో ఉంటే మంచిదని ఆయన అక్కడే నిర్ణయించారు। ఆయనేమో దాన్ని నేను గచ్చిబౌలి చేస్తాను అది నిన్ననే ప్రకటించాను నేను సరదాగా కప్లెట్ కూడా రాశాను అంటే ఇదివరకు లండన్ చేస్తాను సింగపూర్ అన్నాళ్ళు ఇప్పుడు గచ్చిబౌలికి వచ్చారేంటని। ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి చేస్తాడన్నప్పుడు రకరకాల ఊహాగానాలు ఇష్టం కోసం నడిపిన వాళ్ళు ఆసక్తి కోసం లేకపోతే అందరూ ఉండొచ్చు। చిరంజీవి తిరుపతి నుంచి చేశారు కాబట్టి తిరుపతి నుంచి చేస్తారనే ప్రచారం ఎక్కువగా నడిచింది। ఇప్పుడు చివరికి ఆయన అది కూడా తను నిర్ణయించకుండా మిగిలినవన్నీ అదే జనరల్ బాడీలో నిర్ణయించారని వార్తలు వస్తున్నాయి మనకు। విశాఖలో ఉన్న గాజువాక రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు అంతా అన్నయ్య ఇలాగే చేస్తున్నారని వీళ్ళంతా కూడా చిరంజీవి ఎందుకండి చిరంజీవి కంటే ముందు విజయభాస్కర్ రెడ్డి గారు రెండు చోట్ల నుంచి చేశారు అసలు ఎన్టీ రామారావు గారు మూడు చోట్ల నుంచి చేశారు రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుంచి నేను చేయాలి ఓడిపోయారు కూడా నిజానికి కలవకుర్తిలో ఆయన ఓడిపోయారు కూడా రెండో చోట గెలిచిన స్థానం నుంచి ఆయన హిందూపూర్ నుంచే ప్రాతినిధ్యం వహించారు। అందువల్ల సెలబ్రిటీస్ లేకపోతే ముఖ్యమైన నాయకులు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఇట్లాంటి వాళ్ళు రెండు చోట్ల నుంచి పోటీ చేయడం అనేది అదేమి పెద్ద అసాధారణమైన ఇందిరాగాంధీ గారు చేశారు పివి నరసింహారావు గారు చేశారు చాలామంది చేశారు అదేం కొత్త విషయం కాదు। అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు రెండు చోట్ల నుంచి చేస్తున్నారంటే విమర్శకులు సహజంగా ఒక మాట అంటారు ఒక చోట గెలుస్తానని నమ్మకం లేకపోవడం వల్ల చిరంజీవి గారు పాలకొల్లులో ఓడిపోవడం వల్ల ఎన్నికల్లో నిలబడే ఏ అభ్యర్థి అయినా చెక్కు మీద నేనే గెలుస్తాననే రాసిరు ఎన్నికల్లో ప్రజల తీర్పు ముఖ్యం కానీ మిగిలిన వాళ్ళకు పవన్ కళ్యాణ్కి ఒక తేడా ఉంది కదా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గాన్ని కొన్ని దశాబ్దాల నుంచి దాని మీదే ఫోకస్ పెట్టి దాన్ని నర్చర్ చేయడం అంటారే దాన్ని తీర్చిదిద్దుకుంటూ వస్తారు అయినా కానీ గతసారి ఆయనకు వచ్చిన తేడా కొంచెం తక్కువగానే ఉంది వాస్తవంగా అత్యధిక మెజారిటీ ఏం రాలేదు। ఇక రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు మొన్న మరణించిన వివేకానంద హత్యకు గురైన వివేకానంద రెడ్డి వీళ్ళిద్దరూ మార్చి మార్చి పులివెందుల కడప ఆ రెండు నియోజకవర్గాలు కాపాడుకుంటూ వచ్చారు ఇప్పుడు అది వాళ్ళ వారసులుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు। ఇప్పుడు పవన్ కళ్యాణ్కు సంబంధించినంత వరకు ఆ పరిస్థితి లేదు కదా ఆయన కొత్త పార్టీ పెట్టుకున్నారు కాబట్టి ఆయన రెండు చోట్ల పోటీ చేయడం అన్నది పెద్ద మనం అర్థం చేసుకోదగిన విషయమే జాగ్రత్త కోసం చేస్తే కూడా దాంట్లో ఏమి తప్పు పట్టాల్సిన అవసరం మటుకు ఏముంది ఒక పెద్ద జనసేనానికి ఇంతమందితో పార్టీ పెట్టి ఇదంతా చేశాక విమర్శకు లేదు అంటారు చేయాల్సిన అవసరం లేదు అందుకని నేను ప్రధానంగా నాకు కనబడే కారణం ఇదే మిగిలిన వాళ్ళలాగా కొన్నింటిని కంచుకోవటంలాగా పెట్టుకొని ఏదేమైనా అక్కడ ఎంత ఉంటుందంటే రాజశేఖర్ 1978 ఎన్నికల్లో చెన్నారెడ్డి గారు ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు చేస్తే ఆంధ్రజ్యోతి అప్పుడు విజయవాడ హెడ్ క్వార్టర్ అన్నిటికీ అసలు ఇందిరా కాంగ్రెస్కు మెజారిటీ వచ్చిందనే హెడ్డింగ్ కంటే మేడ్చల్లో చెన్నారెడ్డి ఓటమి అనేది బ్యానర్ ఈవినింగ్ ఎడిషన్లో అది తప్పు ఆ వార్త తప్పు గెలిచాడు చెన్నారెడ్డి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు కానీ అంటే ప్రముఖుల యొక్క నియోజకవర్గాలు అనే వాటికి అంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఆ రీత్యా పవన్ కళ్యాణ్ ఆచితూచి వీటిని ఎంపిక చేసుకొని ఉంటారు అనుకోవాలి। దానివల్ల రెండు చోట్ల కూడా ముఖ్యమైన ఉత్తరాంధ్రలో గోదావరి జిల్లాల్లో జనసేనకు ఎక్కువ మద్దతు ఉంటుందనే ఒక అంచనా అందరూ ఆ విషయంలో అంగీకరిస్తున్నారు కాబట్టి రెండు చోట్ల కూడా ఆయన రంగంలో ఉండడం అన్నది ఆ కార్యకర్తలు కాస్త ఉత్సాహపడడానికి ఊపు రావడానికి కూడా దోహదపడవచ్చు। ఓకే ఇప్పుడు సోషల్ మీడియాలో కేవలం పవన్ కళ్యాణ్ రెండు చోట్ల మాత్రమే ఇది ఎంత పోటీ చేస్తున్నారు ఇదంతా ఒక ఎత్తే అయితే రెండు ప్రాంతాలు అంటే రెండు రాష్ట్రాల్లో కూడా తన ఒక ముద్ర వేసుకునే పరిస్థితి కనిపిస్తుంది అన్న టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే ఇటు ఆంధ్ర తెలంగాణ సో దాన్ని అది కూడా అండి ఇప్పుడు గతసారి ఎన్నికల్లో ఆయన లోక్సభ అప్పుడు మధ్యంతర ఎన్నికల్లో ముందస్తు ఎన్నికలు ఇంకా చెప్పాలంటే తెలంగాణలో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు వైఎస్ఆర్ పార్టీ కూడా పోటీ చేయలేదు చేయనప్పుడు చూసారా అని చంద్రబాబు మొదట అనడానికి ప్రయత్నించారు కానీ పవన్ కళ్యాణ్ ఒక విషయం స్పష్టంగా చెప్పారు
సమయం లేకుండా హఠాత్తుగా వచ్చాయి కాబట్టి మేము చేయలేకపోయాం, లేదా ఒక పాతిక నియోజకవర్గాల్లో చేద్దాం అనుకున్నాం, లోక్సభలో మేము తప్పకుండా చేస్తామని ఒక మాట చెప్పారు. అంటే నేను వదిలిపెట్టబోవట్లేదు తెలంగాణని. రెండో, తెలంగాణలో నాకు గణనీయమైన అభిమానులు ఉన్నారు, నాకు కావాలని కోరుతూ ఉన్నారు అని చెప్పారు. మూడవది, తెలంగాణ ఉద్యమం దాని నేపథ్యం దాన్ని గౌరవిస్తూనే ఆంధ్ర వాళ్ళ ఆత్మగౌరవం రెండింటినీ కూడా నేను ప్రస్తావిస్తానన్న పద్ధతిలో ఆయన మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా ఇక్కడ నేను డెవలప్ చేశాను ఇదే అక్కడ చేస్తానన్న పరిస్థితి కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి లాగా వైఎస్ఆర్ పార్టీ లాగా తెలంగాణలో మొదట ఉండి తర్వాత పూర్తిగా తమకు తాము పోటీ మానుకున్న పరిస్థితి కానీ జనసేనకు లేదని మనం చెప్పొచ్చు. వైఎస్ఆర్ పార్టీ అసలు పోటీ చేయటం లేదు కదా, పైగా టీఆర్ఎస్ మద్దతు వైసీపీకి ఉంటుంది అని ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. నిజానికి గత ఎన్నికల్లో వైసీపీకి ఇక్కడ 3 అసెంబ్లీ సీట్లు, 1 పార్లమెంట్ సీట్ కూడా వచ్చాయి, అవి కూడా ఫిరాయింపులు జరిగాయి. వాటి మీద వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు తీవ్రంగా మాట్లాడలేదు. ఆంధ్రాలో ఫిరాయింపుల మీద చేసిన దాడి నిజానికి తెలంగాణలో కూడా చేయాలి కదా, ఇక్కడ నిశ్శబ్దం. అంటే తెలంగాణలో వైసీపీ ఒక వ్యూహాత్మకమైన నిశ్శబ్ద నిష్క్రమణ చేసినటువంటి పరిస్థితుల్లో జనసేన మటుకు ఆయన కళాకారుడుగా కానీ పార్టీగా కానీ నాకు రెండు చోట్ల ఉంది అని, రెండు లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తానంటున్నారు, సికింద్రాబాద్ మల్కాజ్గిరి. ఇంకోటి ఏమో వామపక్షాలతో వీలైతే సిపిఎం ముఖ్యంగా అంటుంది, ఆ పొత్తు కూడా ఖరారైతే అప్పుడు ఆంధ్రాలో జరిగింది, ఇక్కడ కూడా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఒకటి ఉంది. మూడవది ఆసక్తికరమైనది కేటీఆర్. అవును, కేటీఆర్ గారు చాలా కీలకమైన 2-3 వ్యాఖ్యలు చేశారు, అది మన మీడియా కావాలనే వాటిని హైలైట్ చేయట్లేదు. కేటీఆర్ మేము ఆంధ్రాలో వేలు పెడతాము అని అన్నప్పుడు దాన్ని పెద్ద దుమారం చేశారు. నేను కూడా చాలా చర్చల్లో పాల్గొన్నాను, దాంట్లో తప్పే ఉన్నది, వేలేంటి కాలే పెట్టండి, మీరందరూ కూడా పాల్గొనండి, రెండు రాష్ట్రాల్లో మిగిలిన రంగాల్లాగే రాజకీయాలు కూడా కామన్గా ఉంటాయని మీరు నిరూపిస్తే మంచిదే కదా అని నేను అన్నాను. వాళ్ళు కాదు, మేము వైఎస్ఆర్ పార్టీకి మద్దతు అన్నట్టుగా ఫెడరల్ పార్టీ అయితే ఎలా చేయాలో మేము ఇంకా నిర్ణయించుకోలేదు అన్నారు. అలా అన్నప్పుడు దీన్ని చంద్రబాబు నాయుడు అనివార్యంగా ఒక ప్రాంతీయ కోణం ఇచ్చి తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ లేదా కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అని అంటారు అని మనం అందరం ఊహించాము. ఆయన అన్నారు కూడా, ఇప్పటికి కూడా అంటున్నారు. ఇక అనే క్రమంలో మరీ దూకుడుగా కేసీఆర్ నా కింద పనిచేసాడు, కింద పనిచేయడం పైన పనిచేయడం నిజానికి ప్రజాస్వామ్యంలో రాజా కింకరుండగు కింకరుండే రాజాకి అన్నట్టుగా హెచ్చు తగ్గడం జరుగుతూనే ఉంటాయి. వాటిని మనము ప్రజాస్వామికంగా స్పోర్టివ్గా తీసుకోవాల్సిందే. కేసీఆర్ ఒక ఉద్యమానికి నాయకత్వం వహించి రాష్ట్రం ముఖ్యమంత్రి అయ్యాడు రెండోసారి కూడా, అదొక వాస్తవం అయినప్పుడు ఎప్పుడో మనకి కింద పనిచేశారా పక్కింట్లో ఉన్నారా ఇవన్నింటికి ఏం పెద్ద రిలవెన్స్ ఏం లేదు. ఆ విషయం పక్కన పెడితే టీఆర్ఎస్కు ఉన్నటువంటి రాజకీయ వాస్తవిక దృష్ట్యా వాస్తవికత కొంత ఉంది కాబట్టి ఇది మాకు కానీ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడానికి కానీ ఉపయోగం లేదు అనే ఒక అవగాహనకు వచ్చినట్టుగా ఉంది. అందుకని మేము వేలు పెట్టామని మళ్ళీ కేటీఆరే చెప్పారు. దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు మన మీడియా. అంటే దాన్ని ఏమో అప్పుడు సెంటిమెంటల్ వాల్యూ ఇచ్చారు, దీనికి పొలిటికల్ వాల్యూ ఇవ్వట్లేదు. ఆ క్రమంలోనే ఆయన అంటే దీంట్లో అంతరార్థం ఏంటి, వైఎస్ఆర్ పార్టీని పూర్తిగా బలపరిచిన పరిస్థితి నుంచి కొంత తటస్థ వైఖరి, రెండో త్రికోణ పోటీ జరుగు ముక్కోణ పోటీ జరుగుతుంది ఏపీలో అనే మాట కూడా కేటీఆర్ చెప్పారు. అంటే జనసేన కూటమి వైఎస్ఆర్ పార్టీ టీడీపీ అని దృష్టిలో బీజేపీ కాంగ్రెస్ లేనే లేవు. ముక్కోణ పోటీ అని అంటున్నప్పుడు ఇది కూడా వైఎస్ఆర్ పార్టీ వాదనకు ఒక పెద్ద గండి కొట్టే విషయం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ మేము టీడీపీ మాత్రమే, మిగిలిన వాళ్ళందరూ టీడీపీలో భాగమే అన్నట్టుగా ప్రచారం చేస్తున్నప్పుడు కాదు ముక్కోణ పోటీ జరుగుతుంది అని కేటీఆర్ లాంటి ఒక సాధికార నేత ప్రకటించడం అన్నది, ఇవన్నీ కూడా వైసీపీ యొక్క వాదనకు ఆంధ్రలో వాళ్ళు ఇక్కడ తెలంగాణలో పోటీ మానేశారు కానీ ఆంధ్రకు సంబంధించి టీఆర్ఎస్ ఇటువంటి వైఖరి సేమ్ టైం జనసేనను తెలంగాణలో పోటీ చేయడానికి కూడా స్వాగతిస్తున్నాం అన్నారు. ఆయన స్వాగతిస్తున్నాము, పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేయమనండి, చంద్రబాబు రాలేదా, ఇవన్నీ అన్నారు. చేసుకోవాలండి, ప్రచారం చేసుకోవాలి, విమర్శించుకోవాలి, ఎవరి వ్యూహ ప్రతి వ్యూహాలు వాళ్ళు అనుసరించాలి, వాటిని ప్రజలు తుది తీర్పిస్తే దాన్ని మనం ప్రజాస్వామ్యంలో గౌరవిస్తాం. అంతేగాని ఇక్కడ ఏదో ఒకరికి ఒకరికి మధ్యలో చైనా గోడలు కట్టుకున్నట్టు కానీ లేదు. అసలు మేమే తప్ప మిగతా వాళ్ళు అహం బ్రహ్మాస్మి, మిగతా వాళ్ళందరూ ఓం ఫట్ అదృశ్యమైపోతారండి, ఏమో అదృశ్యమైపోరండి, ఎవరికి ఉన్నవి వాళ్ళకు ఉంటాయి. అందుకని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల దృశ్యం ఒకటి మనం గతంలో మాట్లాడుకున్నాం, అభ్యర్థులు ఏంటండి, రాత్రి పొద్దున ఒక జెండా అంటే రాత్రి ఒక జెండా అంటాం, ఇంతకంటే అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అద్దాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు అక్కడికి పోయి కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాటకం వల్ల నేను అక్కడికి పోయానని చెప్తున్నారు, టికెట్ ఇలా అట్టుపెట్టి ఇద్దరికని. ఇంకొక విచిత్రమైంది మీడియా స్వభావానికి సంబంధించింది,
మీడియాలో మాలాంటి వాళ్ళని చాలా రోజులుగా మాట్లాడుతున్నాం, మా నేపథ్యాలు మా భావజాలు అందరికీ తెలుసు. అయినా మేము ఉన్నంతలో ఒక బ్యాలెన్స్ అంటారు చూడండి, బ్యాలెన్స్ వేరు న్యూట్రల్ వేరు. ఈ విషయం చాలామంది తెలియదు. న్యూట్రల్ అంటే మంచికి చెడ్డకు మధ్యలో న్యూట్రల్, బ్యాలెన్స్ అంటే ఎవరి గురించి విమర్శ చేసినా ప్రశంస చేసినా దానికి సంబంధించిన సమతుల్యత పాటించటం. ఈ క్రమంలో తెలుగుదేశం కొంత వెనకబడ్డానని కావచ్చు. ఒక ఫక్తు రాజకీయవేత్త అయినటువంటి సబ్బమ్మ హరి గారిని రాజకీయ విశ్లేషకుడు అవతారంలో ఒక రెండు నెలల పాటు ప్రయోగించారు. ఆయన తటస్థ విశ్లేషకుడిలాగా చంద్రబాబు గారిని విపరీతంగా కీర్తిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన కూడా టికెట్ కేటాయించారని చెప్పి చెప్తున్నారు. అంటే ది పొలిటికల్ అండ్ మీడియా గేమ్స్ దట్ ఆర్ గోయింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ క్వైట్ ఇంట్రెస్టింగ్. అందుకని వీటన్నింటినీ కూడా ఓటర్ మహాశయులు రాజకీయ పరిశీలకులు చూస్తుంటారు, వాళ్ళ తీర్పు వాళ్ళు ఇస్తారు. బట్ ఎవరు పెద్ద సుఖంగా అతి విశ్వాసంగా ఉన్నట్టు లేరు. గంభీరంగా పైకి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈరోజే చంద్రబాబు గారు మాకు 150 పైన సీట్లు వస్తాయన్నారు. మనం ఆయనకు చాలా కృతజ్ఞతలు చెప్పాలి. మిగతా వాళ్ళ కోసం 25 సీట్లు అన్నా కానీ మిగిల్చారు కాబట్టి దాని బదులు ఇంకో 5 కలుపుకొని నాకు 180 సీట్లు వస్తాయని మనం చేయగలిగింది. ఇవన్నీ వాళ్ళ పార్టీ వాళ్లకు నమ్మకం కలిగించడానికి చెప్పే మాటలు తప్ప నిజంగా చంద్రబాబు నాయుడు అంత టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఉంటే ఆయన ఇంత తీవ్ర స్థాయిలో ఉధృతంగా ప్రచారం చేసే పని ఏమి ఉండదు. అందుకని 3 పార్టీల నాయకులు 3 నాయకులు పూర్తిగా రంగంలో దిగి శంఖాలు పూరిస్తున్నారు, బాజాలు మోగిస్తున్నారు. చూడాలి మనం ఈ ప్రచారంలో మిగతా విషయాలు పక్కన పెట్టి వివేకానందరెడ్డి హత్య అనేది పదే పదే ప్రస్తావనకు వస్తుంది. అవును, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారేమో బాబాయినే ప్రాణాలే తీశారు, ఈయన వస్తే శాంతి భద్రతలు ఉండవు, నేరస్థ నేపథ్యం అని చంద్రబాబు గారు లాంటి సీనియర్ నాయకుడు అంటారు. మా బాబాయినే చంపించాడు, అసలు కేసు కూడా లోకేష్ మీద చంద్రబాబు మీద గవర్నర్ కూడా ఫిర్యాదు, మా బాబాయినే చంపించాడు అని అంటాడు. నిజంగా ఇంత ఇంత బాధ్యతారహితంగా ఒక ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడొచ్చు అని హత్య జరిగితే పోలీసులు దర్యాప్తు చేయకుండా నిజానిజాలు తేల్చకుండా ఆయనే చంపాడని ఈయనే చంప ఇంకా పోలీస్ ఎందుకు సిట్ ఎందుకండి? సిట్టు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటని అడిగితే ఇద్దరు ఇవ్వచ్చు కదా. అంటే బహిరంగ సభల్లో హత్యలు ఎవరు చేశారో ఆధారాలు లేకుండా మాట్లాడేస్తారా? అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అనేవి శాంతి భద్రతలు ప్రజల యొక్క భరోసా ఇవ్వడం అనేది ఏమైనా బాధ్యత ఉన్నటువంటి వ్యవహారం అనేది స్థూలంగా మాట్లాడటం వేరు, కానీ చాలా స్పెసిఫిక్గా నిన్న కాక మొన్న ఒక హత్య జరిగిన హత్య గురించి ఒకవైపున బాబాయి హత్య దాని మీద జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం తీసుకుంటున్నంత జాగ్రత్త తీసుకుంటున్నారా, సహకరిస్తున్నారా లేదా ఏంటి, అసలు ఆధారాలు, రకరకాల కథలు, ఈ కథలన్నీ మీడియా ఒక మీడియా ప్రచారంలో పెడుతుంది. రెండో వైపు నుంచి ఇవన్నీ అవే పరిస్థితులేమో అవే, ఏది సాక్ష్యాలు ఎందుకు లేఖ రాశారు, లేఖ ఎందుకు ఎవరు రాశారు, రిపోర్ట్ ఎవరు చేశారు, గుండెపోటు అని ఎవరు అన్నారు, ఇవన్నీ ఇవన్నీ చిక్కుముళ్ళే అవే ఇద్దరు చెప్పి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం వీళ్ళకి బాధ్యత లేదా? కాబట్టి నా ఉద్దేశం నేను ఇదివరకు కూడా చెప్పాను విశాఖపట్నం అప్పుడు కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా నాటకం అన్నారనుకో, పోలీసులు ఆయనే కూర్చోబెట్టి ఎట్లా అన్నారో చెప్తే పోతుంది కదా. సో నేను అనేది ఎన్నికల ప్రచారం సక్రమంగా జరగాలంటే మీరు అన్నట్టు కొద్ది రోజులే ఉంది కాబట్టి ఈ బాధ్యతారహితమైన ఆరోపణలు ఉద్రిక్త పరిచేటటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు మానేయడం అన్నది కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళ యొక్క బాధ్యత, ప్రజాస్వామిక విలువ అది. అంతేగాని ఏకపక్షంగా అనేస్తే 4 ఓట్లు రావచ్చు రెచ్చగొట్టవచ్చు, కానీ దీర్ఘకాలంలో ప్రజల మనసులకు కలిగే గాయం అనండి. ఒక భయోత్పాత వాతావరణం వచ్చిందంటే అది వ్యక్తిత్వాలను అగౌరవపరచుకోవడం అంతే కదండి. వాళ్ళ వ్యక్తిత్వాలను కూడా, అవతలి వాళ్ళనే కాదు వాళ్ళ వ్యక్తిత్వాలను వాళ్ళు అగౌరవపరచుకుంటున్నారు. జనరల్గా అంటాం వేరు, బట్ ఇక్కడ వెరీ స్పెసిఫిక్గా ఎలక్షన్ దీంట్లో ఒక మర్డర్ నేపథ్యంలో ఇలా మాట్లాడుతున్నారు. దీన్ని ఇది చాలా తీవ్రమైన విషయం. అయితే 2019 ఎన్నికలు వస్తున్నాయంటే ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే జిఎస్టీ ప్రచారంలోకి వస్తుంది, ఆ ప్రభావం ఉంటుందన్నారు. ఆ తర్వాత నోట్ల రద్దు ప్రభావం ఉంటుందన్నారు. ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్ అని ఇలా చాలా సంస్థలకు సంబంధించి సంక్షోభాలు అవన్నీ ఎన్నికల ముందు కనిపిస్తాయి. ఎన్నికలు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎన్నికల ప్రచార సభల్లో వినిపిస్తాయి అని అనుకున్నారు. ఓవరాల్గా చూస్తే అవేం కనిపించట్లేదు ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి. కేవలం టెంపరీగా ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడటమో లేదా ఇంకేదైనా విమర్శలు చేయడమో జరుగుతోంది. దేనికి సంకేతం అంటారు ఇవన్నీ? ఇవే రాజకీయాలు అంటే ఇంకెలానే ఉంటాయి అంటారా? అంటే రాష్ట్రంలోనేమో ఆంధ్రప్రదేశ్లోనేమో డేటా వార్ నుంచి మర్డర్ వార్లోకి అది వచ్చేసింది.
తెలంగాణలోనేమో కేసీఆర్ గారు నేనే జాతీయ పార్టీ పెట్టేస్తాను, 16 మంది వస్తారు, చక్రం తిప్పుతాము, ప్రధానమంత్రి నిర్ణయిస్తామని వీళ్ళు ఒక, కానీ వీళ్ళకి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇక్కడ టెన్షన్ తక్కువగా ఉంది. కారు 16 సర్కారు, కారు 16 సర్కారు, సారు జోరు హోరు, ఇంకా మీరు అన్ని రూల్ అన్నా కలుపుకోవచ్చు, కానీ చివరి తీర్పు ప్రజలు ఇస్తారు, అందరూ దానికోసం నిరీక్షిస్తారు. కానీ జాతీయ స్థాయిలో కూడా మీరు అన్నట్టుగా జిఎస్టీ కానీ, డిమానిటైజేషన్, నోట్ల రద్దు వ్యవహారం కానీ, స్వచ్ఛ భారత్ లాంటి రకరకాల తతంగాలు కానీ, ఆవుల గోరక్షణ పేరుతో జరిగినటువంటి ఘటనలు, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రతికూల ఫలితాలు ఇచ్చాయి, ముఖ్యంగా పరారు. ఇప్పుడు నేను చౌకీదార్ చౌకీదార్ అని మోడీ గారు అంటే ఆయన చూసి అమిత్ షా కూడా చౌకీదార్ అని పెట్టుకున్నారంట. బట్ ఎవరి చౌకీదార్లు అనేది ఇక్కడ ప్రశ్న. కార్పొరేట్ చౌకీదార్ల, పరారైనటువంటి నీరవ్ మోదీకి, విజయ్ మాల్యాకు చౌకీదార్ల, ఎవరికి మీరు చౌకీదార్లు? అలాగే నోట్ల రద్దు వల్ల 70 లక్షల ఉద్యోగాలు ఆవిరైపోయినాయని ప్రపంచ బ్యాంకులు రకరకాల నివేదికలు చెప్తున్నాయి, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు? జిఎస్టీ వస్తే తిరుగు లేకుండా ప్రతి పైసా ఖజానాకి జమ అవుతుందన్నారు. ఆ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ బేస్డ్ చుట్టుపక్కల ఉన్న చోటే 1200 కోట్లు పన్ను వేశారని మీరే కేసులు పెడుతున్నారు, 1000 కోట్ల రూపాయలు. జిఎస్టీ ద్వారా ఆదాయం పెరగలేదు, నల్లధనం వస్తుంది. టెర్రరిజం ఏది, నోట్ల రద్దు వల్ల నల్లధనము, టెర్రరిజం కూడా ఆగిపోతుంది అన్నారు. ఆగిపోకపోగా 40 మందిని ఒక్క దెబ్బతో టెర్రరిస్టులు వచ్చి చంపేసిన పుల్వామా ఘటన లాంటివి, ఉరి ఘటన లాంటివి జరిగాయి. వీటికి ఏం సంజాయిషి చెప్పరా మీరు? వీటికి ఏం సంజాయిషి చెప్పకపోగా ఎదురుదాడు అంటే మేము వెళ్ళి మనం ఎయిర్ స్ట్రైక్ చేసాం, ఎవరన్నా దీని గురించి మాట్లాడితే దేశ భక్తులు కాదు దేశద్రోహులని. తాజాగా కూడా ఒక సర్వే వచ్చింది. ఈ సర్వేలో అంట పుల్వామా దాడికి ముందు చంద్రబాబు నరేంద్ర మోడీ గ్రాఫ్ తగ్గిందంట, పుల్వామా తర్వాత పెరిగింది అని రకరకాల కథలు. అసలు అలాంటి ఘటనలను కూడా ఎన్నికల లెక్కల్లో మీరు చూసుకుంటారండి? ఇది ఏమైనా బాధ్యత కలిగిన జాతీయ దృష్టికి సంబంధించిన అంశమేనా? అలాగే మహిళల భద్రత విషయంలో కూడా చాలా ఘటనలు జరిగాయి. మహిళల భద్రత అనేది అసలు అది లేకుండా పోయింది. చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా ఘటనలు జరిగాయి, మహిళలు, మైనారిటీలు, మాఫియాలు, డజన్ల కొద్ది ఘటనలు జరిగినాయి. దేంట్లో మనం లాజికల్ ఎందుకు పోలేదు? అందుకనే ఇవన్నీ కూడా మాట్లాడకుండా ఎంతసేపటికి మోడీ గారు చౌకీదారు దేశ్గా ఇది సర్దార్ అన్న పద్ధతిలో చేసేసి కోర్టులో జడ్జీల్లో కూడా ఒక అసంతృప్తి, దట్వే జడ్జీలు అసంతృప్తి, సెన్సార్ బోర్డులు అసంతృప్తి, స్టాటిస్టికల్ బ్యూరోలో అసంతృప్తి, వరుసగా ఒక్కొక్క సంస్థ, యూజీసీలో అసంతృప్తి, ఆర్బీఐలో, ఆర్బీఐలో అసంతృప్తి, ఆర్బీఐలో మీరు పెట్టిన ఉర్జిత్ పటేల్ కూడా నిలబడలేకపోయినటువంటి పరిస్థితి, మీ పార్టీలో అసంతృప్తి, యశ్వంత్ సిన్హాలు, అరుణ్ శౌరీలు బయటికి పోయిన పరిస్థితి, వీటి వేటికి జవాబుదారీతనం లేదు కానీ ఏకపక్షంగా మీరు చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ సర్వేలో ఏమంటారు, ఈ సర్వేలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మోడీకి 280 రాకపోవచ్చు గతసారిలాగా, కానీ 20 అట్లా తగ్గుతాయి, లేదా నెట్టుకొస్తాడు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ అక్కడంతా కాంగ్రెస్ గెలిచినా కానీ లోక్సభ సీట్లు మటుకు బీజేపీకే వస్తాయి, ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి వస్తాయి. ఇదంతా బీజేపీ థీమ్ ఇది, అంటే బీజేపీ మళ్ళీ వస్తుంది అన్నప్పుడు ఏపీలో బీజేపీకి ఏం రావు కాబట్టి, తెలుగుదేశం జనసేన బీజేపీని విమర్శిస్తున్నాయి కాబట్టి తటస్థంగా ఉండేది వైసీపీ కాబట్టి వైసీపీకి ఉన్న దీన్ని చూపించడానికి ఇది ఒక ఉదాహరణ. వైసీపీకి వస్తాయని చెప్తున్నారు వాళ్ళు, ప్రముఖంగా వేసుకుంటున్నారు, వేసుకోవచ్చు సర్వేలో వచ్చినప్పుడు. కానీ గత ఎన్నికలప్పుడు కూడా ఇలాగే చెప్పారన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. లేదు ఇక్కడ మహాకూటమి గురించి తెలంగాణలో అలాగే చెప్పారని కూడా మనం చాలామంది చెప్పారు కదా. అందుకని సర్వేలను చూసి ఎక్కువగా సంబరపడడం లేదు, సర్వేల ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయాలని ప్రయత్నించడం మటుకు అదేమీ సమంజసం కాదు, అది ఒకటే గట్టెక్కిచ్చే కథ కూడా కాదు. బీజేపీలో అంత భరోసా లేదనేది మనకు చూస్తున్నాం కదా, కాంగ్రెస్లో నుంచి పడిపోతుంది. కానీ మోడీ వైపు నుంచి చూస్తుంటే గ్రాఫ్ పెరుగుతూనే ఉంది, అంటే ఎన్నికల్లో గెలిచే పరంగా చూసుకున్నట్టు, మిగతా వాటిలో తగ్గిందన్న వార్తలు వచ్చినప్పటికి కూడా ఈ 2019 ఎన్నికల్లో మోడీ గ్రాఫ్ ఇంకా స్థిరంగానే ఉంది. అందుకనే కదా మిగతా వాటిని పక్కన పెట్టేసి ప్రజలకు సంబంధించిన నోట్ల రద్దు లేకపోతే ఇవన్నీ ఈ అంశాలు, నిరుద్యోగం ఉంది రికార్డ్ స్థాయిలో, 40 ఏళ్లలో ఎప్పుడు లేనట్టుగా అది 6.1% వచ్చిందని చెప్తున్నారు. ధరల పెరుగుదల మామూలు వ్యతిరేక పత్రికలు కాదు, నిన్న ఎకనామిక్ టైమ్స్లో ప్రామిస్ నెంబర్ 1 వాట్ హ్యాపెండ్, ప్రామిస్ నెంబర్ 2 వాట్ హ్యాపెండ్ అని ఒక 8వ 10వ ఇచ్చారు. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా మనం ఇక్కడే అయిపోయినాయి కదా. అందులో దేని మీద ఒక శ్వేతపత్రం ప్రకటించి అసలు ప్రకటించిన పరిస్థితి లేదు, నిర్దిష్టమైన జవాబు కూడా చెప్పలేదు మోడీ గారు. పార్లమెంట్లో బయటకు వచ్చి మాట్లాడతారు కానీ ఆయన పార్లమెంట్లో మాట్లాడు,
అమ్మానికి వస్తే రఫేల్ కుంభకోణం లాంటి దాని మీద ఎప్పుడన్నా మాట్లాడారా? మీరు చూడండి, నిన్న లోక్పాల్గా ఆయన పీసీ ఘోష్ అని ఆయన నిన్న నియమిస్తారంట. ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నప్పుడు లోక్పాల్ ఎందుకు నియమిస్తారండి? కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి మీద కూడా ఏమైనా అవినీతి ఆరోపణలు వస్తే వాటిని తనిఖీ చేయడానికి లోక్పాల్ను పెట్టాలని అడిగింది బీజేపీ. అన్నా హజారే వీళ్ళందరూ ఆందోళన చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి హడావుడి చేసింది రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళు, మోడీ కూడా. అప్పుడు మరి మీరెందుకు లోక్పాల్ పెట్టలేదు? గుజరాత్లో ఆయన లోకాయుక్త పెట్టుకోలేదు ఇప్పటివరకు, కేంద్రంలో లోక్పాల్ పెట్టలేదు. కానీ రేపు ఎన్నికల్లో ప్రజలకు చెప్పాల్సి వస్తుందని చివరి నిమిషంలో ఇంకా దాదాపు తాళం వేసేటప్పుడు ఇప్పుడు ఒక లోక్పాల్ను పెట్టి దాన్ని కూడా చెప్పుకుంటే మనం ఏం చెప్తాం? మీరు విచారణ నుంచి పరిగెత్తిపోయారు చౌకీదారు. అందుకే మీరు కార్పొరేట్ చౌకీదారు, మీరు ఈ ఎగవేతదారుల చౌకీదారు, మీరు ఈ గో హంత గో రక్షణ పేరుతో హత్యలు చేసిన వాళ్ళ చౌకీదారు అంటే దానికి ఏం సమాధానం లేదు. అవన్నీ బహుశా రేపు ఎన్నికల్లో అవుతాయి. అయితే బలహీనత ఎక్కడ ఉందంటే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా పుంజుకొని ఎక్కడ చేయగలిగిన అంతగా లేకపోవటం. అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు వేరు వేరు ఉండటంలో పెద్ద సందేహం లేదు. ఉదాహరణకు 97లో శాసనసభ ఎన్నికలు కాంగ్రెస్ గెలిచింది, కానీ 98లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. 2003లో శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, కానీ 2004లో లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ యూపీఏ అధికారంలోకి రాగలిగింది. సో ప్రజలు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో 2009లో రాజశేఖర రెడ్డి తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయనకు అత్యవసర మెజార్టీ వచ్చింది. పార్లమెంట్ సీట్లు మటుకు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి, 35 36. కాబట్టి మన ప్రజలు ఆ విచక్షణ లోక్సభకు శాసనసభ మధ్యలో పాటిస్తూ ఉంటారు. కానీ మొత్తంగా మీరు అన్న ఈ అనేక సమస్యలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిరీత్యా మోడీ భేరి అన్నది 2014లో ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు ఉండదు అనేది చాలా స్పష్టం. దాన్ని సరి చేయడానికే పదే పదే సర్వేలని ఇంకోటిని దే ట్రైన్ టు ప్రొజెక్ట్ మోడీ ఈజ్ ఇంటాక్ట్, కాంగ్రెసే దెబ్బతింది, మోడీ అలాగే ఉంటాడని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇంకోటి మధ్యలో ఉన్న పార్టీలు ఏమవుతాయి? ఇప్పుడు 36% నేను చాలాసార్లు చెప్పాను, 31% బీజేపీకి, 18% కాంగ్రెస్కు వచ్చాయి, అంటే 49%, 51% ఇతర పార్టీలకు ఉన్నాయి కదా. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్కు రాకపోయినా ఇతర ప్రాంతీయ పార్టీలకు వచ్చే అవకాశం ఉంది, అందులో ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, అయితే ఈసారి జాతీయ ఎన్నికల్లోనైనా ఈ రాష్ట్రాల్లోనైనా సరే ప్రాంతీయ పార్టీల ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా సర్వేలు మాత్రం ఎప్పుడు జాతీయ స్థాయిలో లేదా ఇప్పుడు లైమ్లైట్లో కనిపించే పార్టీల వైపు మొగ్గు చూపడం జరుగుతుంటుంది. సో ఇదంతా ఎలా చూడాలి? ఇంకొంచెం సమయం గడవాలి, ఎందుకంటే మొదటి రౌండ్ అయిపోతుంది. సర్వేల్లో ఇప్పటివరకు సర్వేలు ఎక్కువ భాగం బీజేపీ వైపు తిరిగి వస్తుంది అని చెప్పడం అనేది ఎక్కువగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల్లో పరిస్థితి మీద కూడా వాళ్ళు స్థానిక కోణం నుంచి కాకుండా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కోణం నుంచి ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల వాళ్ళు సరైన నిర్ధారణలకు రాలేకపోతున్నారు. సర్వేలు చేసేవాళ్ళు కూడా దే షుడ్ కమ్ డౌన్ టు ది గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఇక్కడ చేస్తే చాలా బాగుంటుంది. కానీ అదే స్కేల్తో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే స్కేల్తోనే చేస్తే దక్షిణ భారతదేశంలో ఎక్కడున్నాయి? రెండూ లేవు కదా. ఎక్కడ కర్ణాటక ఒక్కటి మినహాయిస్తే కర్ణాటకలో కూడా త్రిశంకు హంగ్ తప్ప ఎవరికి పూర్తి లేదు. అందుకని కుదిరేటటువంటి కథ కాదు అది. ఇవి సర్వేలు కూడా అంత శాస్త్రీయమైనవి సమగ్రమైనవి కాదని మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, కరెక్ట్. థ్యాంక్ యూ రవి గారు. మరి ఎన్నికల వారిలో ఎవరు హీరో అవుతారనేది ప్రజలు ఎవరికి తీర్పునిస్తారనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ. ఇది వాటి ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.